ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైస్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు 1 పేతురు 2:23. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునిన వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినము దేవుడు మనకు చూపించారు. ఈ ఉదయకాల సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక నుంచి మనము ఒక ప్రత్యేకమైన అంశము చదివాము. మనము క్షయబీజము నుండి కాక అక్షయబీజమైన దేవుని వాక్యం వలన పుట్టినవారు అని ఇక్కడ రాయబడుతుంది. చూడండి, లోకంలో ఎవరైనా పుట్టారంటే వారి తల్లిదండ్రి యొక్క రక్తము వలన పుడతారు అని మనము చెప్పుకుంటాం కదా. కానీ ఇక్కడ మనము చూసినట్లయితే ఆత్మికంగా పుట్టినవారు రక్తమాంసం వలన కాదు కానీ, క్షయబీజం వలన కాదు కానీ, అక్షయబీజమైన దేవుని యొక్క వాక్యము ద్వారా పుట్టినవారు అని రాయబడుతుంది. అయితే ఈ విషయము ఈరోజు ధ్యానించుకుందాం. శారీరకంగా పుట్టినవారికే ఎలాగో రక్తము అవసరమో, అదే రీతిగా ఆత్మికంగా పుట్టినవారికే దేవుని యొక్క వాక్యము అంత అవసరం. ఒక మనిషిలో రక్తము లేకపోతే ఆ మనిషి చనిపోతుంది. అలాగే ఆత్మిక జీవితంలో మనకు దేవుని యొక్క వాక్యము లేకపోతే మనము కూడా ఆత్మికంగా చనిపోతాం. వాక్యం అన్నది చాలా చాలా అవసరం. అందుకు దేవుని యొక్క వాక్యము ప్రతిదినము చదవాలి, దేవుని యొక్క వాక్యం ప్రతిదినము ధ్యానించాలి, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం బ్రతకాలి. ఏ రీతిగా అయితే ఒక మనిషికి రక్తం అవసరమో, రక్తము ఎంత అవసరమో అంత లేకపోతే బలహీనులు అయిపోతారు, అదే రీతిగా దేవుని యొక్క వాక్యము సఫిషియెంట్గా మనలో లేకపోతే మన ఆత్మిక జీవితంలో కూడా బలహీనత కలిగి ఉంటాం. అలా కాకుండా మన ఎల్లప్పుడూ దేవుని వాక్యములు ఎదిగి బలవంతులుగా ఉండాలి అని, సదాకాలము జీవిస్తూ అక్షయ బీజమును బట్టి అనగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఎల్లప్పుడూ దేవుళ్ళో ఉండాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, నిజమ తండ్రి, ఒక మనిషికి రక్తం లేకపోతే ఆ మనిషి బ్రతకలేడు. అదే రీతిగా నీ వాక్యం మాకు లేకపోతే మేము ఆత్మికంగా బ్రతకలేము అని మీరు చెప్పినందుకు నీకు స్తోత్రము. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా నీ వాక్యమును ప్రేమించి ప్రతిదినము చదువుట విషయంలో కానీ నీ వాక్యము గ్రహిస్తూ నీ వాక్య ప్రకారం బ్రతుకుచు ఎల్లప్పుడూ నీ వైపుకు చూసే స్థిరత్వం బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.